ఇంపైన ఇడ్లీలు కమ్మని గారెలు తినగ తినగ ఆశలు రేపుతున్న దోశలు తీయని సున్నుండ జాంగ్రీ జిలేబీలు ఇన్ని పేరులున్న దినుసులన్నిటిలోన దాగియున్న రుచుల మూలమొకటే తినాలి తినాలి అనిపించు తెనాలి డబులు హార్సు మినపగుళ్ళే వింటే వినాలి తెలుగు పద్యాల పలుకుబళ్ళు తింటే తినాలి తెనాలి డబులు హార్సు మినపగుళ్ళు హలో నమస్తే. సో మీకోసం నేను ఒక మంచి మాట చెప్తాను. ఆ మంచి మాట ఏంటంటే వెలిగే దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదంట. మరి ఈ మంచి మాటని గౌతమ బుద్ధుడు చెప్పారు, మీరు కూడా ఫాలో అయిపోండి. ఎంతో మీనింగ్ఫుల్, ఎంతో అర్థం ఉంది కదా. ఎస్, తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు ఎంతో రుచిగా ఉంటుంది, అనుబంధాలను పెంచుతుంది. నేను మీ కుమారి. మరి ఈరోజు తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళతో మనం ఏం రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం కదా, డౌట్ మీకు కూడా. నాకు కూడా అదే డౌట్. ఈరోజు ఏమైనా స్వీటా, హాటా, లేకపోతే లంచ్కా, డిన్నర్కా, ఏంటి ఏంటి, ఏం రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు మన సాయి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్వైట్ చేసేద్దాం సాయి గారిని. ప్లీజ్ వెల్కమ్ సాయి గారు. హాయ్. హాయ్. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా ఇంకా ఇంకా బాగున్నాను. సూపర్. మీ మూలంగానే మీరు ప్రిపేర్ చేసి పెట్టిన రెసిపీస్ నేను నిన్న ఇంట్లో ట్రై చేశాను, మా వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు. సో అందుకోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం చాలా టేస్టీ టేస్టీగా ఉంది అని అన్నారు, బికాస్ ఆఫ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. అండ్ సెకండ్ థింగ్, మీరు మాకు నేర్పించినందుకు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో ఈరోజు మీరు ఏం ప్రిపేర్ చేసి పెంచబోతున్నారు? సో ఈరోజు మనం చేసుకోబోతున్నాం తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో బటాటా వడ. బటాటా వడ యాక్చువల్లీ ముంబైలో చాలా ఫేమస్ అనమాట. ఉడకబెట్టిన ఆలు తోటి తయారు చేస్తారనమాట. సో అది ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాం. బటాటా వడ అంట, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాము. సో సాయి గారు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. తప్పకుండా. తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళతో బటాటా వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు 1 కప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూను, పసుపు 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు 1 కప్పు, కట్ చేసుకున్న ఆనియన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు 2, కరివేపాకు. సాయి గారు స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? తప్పకుండా. సో ఏదో అనుకున్నారుగా, ఒకసారి చెప్పండి. చెప్పను సీక్రెట్. మీరు చేసింది కరెక్ట్ చెప్పాను. ఓ ఇదే అండి నేను అనుకున్నది అని చెప్పడానికి. ఓకే, సో ఇప్పుడు తీసుకొచ్చేస్తున్నాను. నేను బౌల్ తీసుకొచ్చేస్తాను. మీరు లైటర్ తీసుకున్నారేంటి? అలవాటు అయిపోయింది సాయి గారు, మీరు వెళ్ళగానే ఫస్ట్ లైటర్తో లైట్ చేయడం. మనం వీటిని ఉడకబెట్టుకున్నాం. ఎస్, ఫుల్ బాయిల్ చేసుకున్నామా లేకపోతే హాఫ్ బాయిల్? ఫుల్ బాయిల్ చేసుకున్నాం. ఫస్ట్ ధనియా పౌడర్, తర్వాత కారపొడి, కారం, కట్ చేసుకున్న పచ్చిమిర్చి సరిపోతాయి అంతా. ఇంకో కొద్దిగా పసుపు. ఓకే, గరం మసాలా. ఓకే, మనం ఈ లోపల ఏమైనా ఆయిల్ ఏమైనా పెట్టుకోవాలా? ఎస్, ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి. మనం ఏమేమి యాడ్ చేసుకున్నాము ఒకసారి నాకు చెప్తారా మళ్ళీను? ధనియా పౌడర్, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు అండ్ బంగాళాదుంపలు ఆల్రెడీ ముందే వేసుకున్నాం కదా. ఓకే, సో ఎస్, తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం, కట్ చేసుకున్నాం. గరం మసాలా యాడ్ చేసుకున్నాం, కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఓకే, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకుందాం, తర్వాత మొత్తం మిక్స్ చేసుకుందాం, యాడ్ చేసుకోవాలి అంటే మిక్స్ చేసుకుందాం. సో కరివేపాకుని రెబ్బలు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. సో ఎస్, ఇలా కేసులో తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. ఓకే, ఫైనల్గా ఉప్పు వేసుకోవాలి ఇందులో. ఓకే, 2-3 పొటాటోస్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ అలాగే గరం మసాలా అండ్ కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకును కూడా నైస్ చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం, అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము. మనం ఇప్పుడు ఓన్లీ మిక్స్ చేసుకోవడమే అంటే వచ్చి పొటాటో పొటాటోస్ అలాగే ఉండాలి, లేకపోతే మెత్తగా మ్యాష్ చేసుకోవాలా? మ్యాష్ చేసుకోవాలి. సో అందుకు మన దగ్గర ఒక ఆయుధం ఉంది, తీసుకోవాలి. దీంతో మ్యాష్ చేసుకున్నాం.
ముందుగా ఆలూని అలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ మిక్చర్ అంతా అంటే ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ ఆలు మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. ఓకే సో అందుకన్నమాట. ఓకే సూపర్బ్. సో బేసిక్గా ఇది ముంబైలో ఎందుకు ఫేమస్ అంటే ముంబైలో మనకి పావ్ బాజీ ఫేమస్ తెలుసు కదా మీకు. సో ఆ పావ్ బాజీలో బటాటా వడనే పెడతారనమాట. సో ఎస్ సో అది శనగపిండితో చేసుకుంటారు. శనగపిండితో చేసుకుంటే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మనం తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఎంత టేస్ట్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. అవును కరెక్టే, మీరు అన్నట్టుగా దీంతో తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో చేయడమే కరెక్ట్. యూజువల్గా మేబీ శనగపిండితో చేస్తారు, బట్ శనగపిండి అనేది కొంతమందికి పడచ్చు కొంతమందికి పడకపోవచ్చు, దాని వలన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు యూజ్ చేసుకొని ఈరోజు మనం బటాటా వడని ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అందుకు కావాల్సిన బటాటా వడ మిక్స్చర్ని కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ మిక్చర్ని చిన్న చిన్న ముద్దలుగా మనం చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రౌండ్ ఒక డంప్లింగ్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఈ లోపల నేను పిండి కూడా తీసుకొచ్చేస్తాను మన ఈ బటాటా వడ వేసుకోవడానికి. ఓకే, దీన్ని డైరెక్ట్గా ఇలాగే చేస్తారా లేకపోతే ఏమైనా ఆయిల్ అప్లై చేసుకొని హ్యాండ్స్కి అట్లా చేస్తారా? మనకి అంత స్టిక్కీ ఏమి అవ్వదు కాబట్టి డైరెక్ట్ గా కూడా చేసుకుంటున్నా. కొంచెం పెద్దగానే చేసుకుందాం, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచిది మనకి. ఎందుకంటే అంతా కాబట్టి అయినా అలా కూడా పర్లేదు, మీకేమి చేయి అంటిపోవట్లేదు కాబట్టి ఇట్స్ ఫైన్. ఇంత సరిపోతుందా? సరిపోతుంది. మనం ఏమన్నా ఈవినింగ్ స్నాక్స్ టైంలో లైక్ ఈవినింగ్ స్నాక్స్ కి తినొచ్చు, తీసుకోవచ్చు. పిల్లలకి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాము హ్యాపీగా. వింటర్ సీజన్లో వేడి వేడిగా వింటర్ కానీ రైనీ కానీ వేడి వేడిగా తింటుంటే అలా వర్షం పడుతున్నా లేకపోతే చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి తింటుంటే ఎంత బాగుంటుంది కదా, మజా వస్తుంది. సో లోపల మనకి స్టఫ్ కూడా అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాము. వడాపావ్ ప్రిపరేషన్ కూడా ఇక్కడే చేసేసుకుంటున్నాం అయితే మన సగం అంటే ఎస్ అంటే సగం కాదు, యాక్చువల్లీ మొత్తం బటాటా వడతోటే అది చేసుకుంటారు. బట్ సో ఈరోజు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనకు ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది కదా, దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము. ముందుగా మనం పిండి ఐ గెస్ అయితే వేడి అయిపోయినట్టే అనిపిస్తుంది నాకు. సో మీరు అలా తీసి ఇలా వేసుకున్నాను ఇందులో. సో ఈ డంప్లింగ్స్ మీద దాంట్లో వదిలేస్తాను. జస్ట్ దాని చుట్టూ లైట్గా అంటే సరిపోతుందా? మనకి చూడండి ఇప్పుడు ఒకటి వేసుకున్నాం కదా, అది చక్కగా పైకి వచ్చేస్తూ ఉంటాయి తేలుతూ. వావ్ సూపర్. సో చాలా చాలా ఉన్నాయి యాక్చువల్గా నేర్చుకోవాలి అనుకుంటే వంటలో కదా. సో కాకపోతే మాకు మీలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటే ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో దేంట్లో అంటే ఇంట్లో ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు ఏంటంటే ఓ ధనియా పౌడర్ ఒక రెసిపీలో వేస్తే వావ్ చాలా బాగా వచ్చింది అనగానే మిగతా వాటి అన్నింటిలో కూడా యాడ్ చేసేసుకొని ఒకటే స్టైల్లో ప్రిపేర్ చేస్తారు. మనకి బటాటా వడలు రెడీ అవుతుంది. అలా ఒక్క సెకండ్ వెయిట్ చేద్దాం, కొద్దిగా ఇంకొంచెం అయితే మనకి సరిపోతుంది. ఓకే, ఈ లోపల మనం ముందులా వేసుకున్న రెండు కూడా ప్రిపేర్ అయిపోతాయి. ఫినిష్ అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఓకే, తిట్టుకోకండి సాయి గారు, ఒకవేళ అటు ఇటు అయితే నేను ఫస్ట్ టైం తీసేనా? ఒక్క నిమిషం, అది అయిన తర్వాత మనం తీసేసుకుందాం. ఓకే ఓకే సూపర్, ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ది వేసేసుకుంటే సో అన్ని మనం వేసేసుకున్నాం. సో చూసారు కదా చక్కగా రౌండ్ రౌండ్ గా మన బటాటా వడలు రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు సూపర్ క్రిస్పీగా తెలుస్తున్నాయి మనకి, చాలా చాలా క్రిస్పీ క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా మసాలాలు అంత మంచిగా పట్టి వావ్ సూపర్ గా మనకి బటాటా వడలు రెడీ అయిపోయాయి. ఓకే వావ్, సర్వ్ చేసుకోవచ్చు మనం. సూపర్, బటాటా కూడా రెడీ అయిపోయింది. నాకు చూస్తుంటేనే ఏమంటారు, నేను గెస్ట్ చేసేస్తున్నాను ఇది 100 out of 1000% బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసేసుకుందామా? వావ్, ఎంత బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్ గా క్రిస్పీ సౌండ్ అలా. నేను కెచప్ తీసుకొచ్చేస్తాను వీటిలో సర్వ్ చేసుకోవడానికి. ఓకే, సో కెచప్ తో మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొద్దిగా మనం ఇలా గార్నిష్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో మన బటాటా వడ చెప్పేయండి తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో. వావ్,
బాగా వేడివేడిగా బతుక వాడైతే రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం. వెరీ నైస్ అసలు చాలా చాలా బాగుంది. బయట ఏమైనా చాలా క్రిస్పీగా ఉప్పు పోపక్కగా సరిపోయింది. ఆ లోపల మసాలా అయితే అవసరం చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. సాయి గారు మీరు కూడా టేస్ట్ చేయండి. తప్పకుండా. ఎస్, యాక్చువల్లీ ఇది చాలా క్రిస్పీగా ఉంది అండ్ లోపల కూడా మనకి ఆ మసాలా ఫీల్ చేసుకున్నాం మనం. వావ్, సూపర్గా ఉంది కదా. అండ్ దీని కనుక మనం బ్రెడ్ స్లైసెస్లో కూడా పెట్టుకుని తినొచ్చు, అంటే వడాపావులాగా బ్రెడ్లో కూడా పెట్టుకుని తినొచ్చు. అండ్ ఇలా తిన్నా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. తినాలి డబల్ వాట్ మిరపగుళ్ళు, ఎంతో రుచిగా ఉంటుంది, అనుబంధాలను పెంచుతుంది. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో అదిగో వచ్చేస్తుంది 11 కప్పుల పిండి వదుగు ఛాలెంజ్కి. సుమో వచ్చేస్తుంది. 1 కప్పుకి 11 కప్పుల పిండి వదుగు వస్తుందని ఛాలెంజ్ చేస్తున్నారు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారు. చూద్దామా, 1వ కప్పు, 2వ కప్పు, 4వ కప్పు, 6, 7, 8, 9, 10వ కప్పు, 11వ కప్పు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ వారి 11 కప్పుల ఛాలెంజ్ నిజం కాదు, ఎందుకంటే 12 కప్పులు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఇప్పుడు 1 కప్పుకి 11 కప్పులు కాదు, 12 కప్పుల పిండి ముదుగునిస్తుంది.